क्लांबरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवादम्। ఈ వీడియోలో కొందరి మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టి వాళ్ళ మీదనే వాటిని నెట్టివేయడం జరుగుతుంది. అయినా కూడా వాళ్ళు ఎంత మంచి మనస్సు ఉన్న వాళ్ళంటే, చాలా మంచి మనస్సు ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఓపిక ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎంత శత్రువు వాళ్ళు ఎంత విరోధైనా కూడా, వాడితో గొడవపడినా కూడా వాడు ఇంటికి వచ్చి చేయి చాపి ఇంత అన్నం పెట్టమంటే తప్పకుండా పెట్టే గుణం ఉన్న వాళ్ళే నేను చెప్పినటువంటి తేదీలలో పెట్టినవారు. మరియు ఎప్పుడూ వీళ్ళ మనసులో వాళ్ళు ఒకరి నుండి మనం ఆశించేది అనేది కూడా ఉండదు. ఇతరులను చేయి చాపి అడిగే పరిస్థితి వాళ్లకు రాదు, వాళ్ళు అడగరు. అలాంటి తేదీలో పుట్టినవారు కొంతమంది ఉన్నారండి. ఆ తేదీలు ఏంటంటే, ఇది చంద్రునికి సంబంధించిన సంఖ్యలు. 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు. ఈ 2, 11, 20, 29వ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే మీరు మంచి మానసికంగా చాలా చక్కటి వ్యక్తులై ఉంటారు. మరియు ఇతరులకు హాని తలపెట్టేవారు కాదు, ఇతరులకు మేలు చేసేవారు. మరియు శత్రువును కూడా తన మిత్రునిగా మార్చుకునే అంత గొప్ప మనసున్న వ్యక్తులే ఈ 2, 11, 29 పుట్టినవారు. కానీ వీళ్ళకు ఒక చిన్న లోటు కూడా ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడు వీళ్ళకు ముఖ్యంగా మొట్టమొదటి సమస్య ఆర్థికంగా వెనకబడిపోవడం. ఆర్థికంగా అసలు చాలా ఇబ్బంది పడతారు. ఒకరిని చేజాపాడు గారు, ఉన్న దాంట్లోనే మెదులుతారు. మరి అన్ని ఖర్చులు వెళ్ళాలి, ఎలా మరి, అంత సమస్య కదా. మొత్తం ఆర్థికంగా మొత్తం అతలాకుతలం అయిపోతారు. మరి ఇలాంటి తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే మీ పేరు బలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోండి. ఇది ఒకటి ఏకైక మార్గం, దీన్ని మించిన మార్గం ఏది లేదు. ఇది ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా ఇదొక మీకు గొప్ప వరంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు దీని ప్రకారం ఫాలో అయ్యి దీన్ని బట్టి మీరు మీ స్థాయిని పెంచుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.